హేమేంద్ర, అలా డల్గా ఉన్నావు? నీకే రా రామానుజన్ వేణు, ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది, సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే, ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు, సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక, సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సార్ ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక, సో మీరు నువ్వు దేని గురించి వరీ అవ్వద్దు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ సుమార్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని బేసిక్ జామెట్రికల్ ఐడియాస్ అనే చాప్టర్ యొక్క మొత్తం కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో షేర్ చేస్తే దీంట్లోనున్న మొత్తం అన్ని ఎక్సర్సైజులు కూడా బోర్డు మీదే నేను చెప్తున్నాను. సో 6th క్లాస్కి ఓన్లీ, ఫర్ 6th క్లాస్ ఓన్లీ నేను మొత్తం సమ్స్ అన్ని కూడా నేను బోర్డు మీద చెప్తున్నాను. 7th, 8th, 9th, 10th అన్నీ కూడా నేను మీకు కంప్యూటర్లో చెప్తున్నాను. కానీ ఒక 6th క్లాస్ ఏంటంటే మీరు అందరికీ అర్థమవ్వాలనే ఉద్దేశంతో నేను బోర్డు మీద చెప్తున్నాను కనుక, మీరు మనకు ఖచ్చితంగా మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలా చేస్తే నేను సెమిస్టర్ 2 కూడా స్టార్ట్ చేస్తాను. ఈ జామెట్రీ అన్ని కూడా మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డయాగ్రామ్స్ అన్ని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బేసిక్ జామెట్రికల్ ఐడియాస్. మీరు 6th క్లాస్కి వచ్చారు కనుక మీకు జామెట్రీకి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ అనేది మీ మైండ్లో ఉండాలి. సో జామెట్రీకి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ అనేది మీ మైండ్లో ఉండాలి. సో అందులో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది పాయింట్. పాయింట్ అంటే ఏంటంటే, సో ఇట్ ఈస్ లొకేటింగ్ సమ్ ప్లేస్. ఇట్ ఈస్ లొకేటింగ్ సమ్ ప్లేస్. పాయింట్ అనేది ఏంటంటే, సో దాన్ని కరెక్ట్గా డిఫైన్ చేయలేము, ఎవరు డిఫైన్ చేయలేరు. సో సమ్ లొకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బోర్డులోని ఈ ప్లేస్ని చూపించాలనుకుంటున్నాను. సో మొత్తం ఈ బోర్డులో నేను ఈ ప్లేస్ని చూపించాలనుకుంటున్నాను. ఆ ప్లేస్ని చూపించాలంటే ఏంటి, ఇక్కడ నేను ఒక పాయింట్ పెడతాను. సో ఇట్ ఈస్ లొకేటింగ్ సమ్ ప్లేస్, లొకేటింగ్ సమ్ ప్లేస్ ఆన్ దిస్ బోర్డ్. ఈ బోర్డు మీద ఇక్కడ దీన్ని లొకేట్ చేస్తున్నమాట. ఓకేనా? సో అంటే ద లొకేటింగ్ ప్లేస్ ఆన్ ఎనీ ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా ఇస్ కాల్డ్ పాయింట్. ద లొకేటింగ్ ప్లేస్, ద లొకేషన్ ఆఫ్ ఎ ప్లేస్ ఇన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా ఇస్ కాల్డ్ పాయింట్. ఇలా చెప్పొచ్చు, ఇంకా చాలా అంటే చాలా చెప్పొచ్చు. సైంటిస్టులు మన యూక్లిడ్, ఇంకా చాలామంది చాలా రకాలుగా చెప్పారు. ఏం చెప్పారు, ద ప్లేస్ వేర్ 2 ఎడ్జెస్ మీట్. సో ఏదైనా ఒక ప్లేస్ ఉందనుకోండి, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని పాయింట్ అని అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డుకి ఇదొక ఎడ్జ్, అదొక ఎడ్జ్, ఆ రెండు ఒక దగ్గర మీట్ అవుతుంది. సో 2 ఎడ్జెస్ మీట్, ద ప్లేస్ ఈస్ కాల్ పాయింట్. ద ప్లేస్ వేర్ 2 ఎడ్జెస్ మీట్ ఈస్ కాల్ పాయింట్. ఇంకా చాలామంది సైంటిస్టులు చెప్పారు మేడం. సో 2 లైన్స్ మీట్ అయితే, ఆ మీట్ అయిన ఎక్కడైతే 2 మీట్ అవుతాయో దట్ ఈస్ కాల్డ్ పాయింట్ అని చెప్పారు. సో లొకేటింగ్ ఏ ప్లేస్ ఇస్ కాల్డ్ పాయింట్ అని చెప్పారు. సో ఇలాగ పాయింట్కి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. సో మనం ఏం చెప్తామంటే, ద లొకేటింగ్ ప్లేస్, సో ఇట్ ఈస్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ పాయింట్ ఈస్ లొకేటింగ్ సమ్ ప్లేస్, లొకేటింగ్ సమ్ ప్లేస్ అని చెప్పచ్చు క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 పాయింట్స్ తీసుకున్నాను. పాయింట్స్ అనేవి మనకి క్యాపిటల్ లెటర్స్లో డినోట్ చేయాలి. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఒక పాయింట్ని డినోట్ చేయాలంటే ఏంటి, అది క్యాపిటల్ లెటర్లో డినోట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గౌరీ స్మార్ట్ ఛానల్, చూడండి జీ క్యాపిటల్, ఎస్ క్యాపిటల్, సి క్యాపిటల్. సో గౌరీ స్మార్ట్ ఛానల్. సో 3 పాయింట్స్ తీసుకున్నాను, 3 పాయింట్స్ మనం క్యాపిటల్ లెటర్స్లో డినోట్ చేస్తాం. ఈ పాయింట్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఈ పాయింట్స్ని ఏంటంటే మనం మ్యాప్ పాయింటింగ్లో యూజ్ చేస్తాం. మ్యాప్ పాయింటింగ్లో మనం, సో ఇండియాలోని మధ్యప్రదేశ్ ఎక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది, ఇలాగ మనం మ్యాప్ పాయింటింగ్లో చాలా అంటే చాలా బాగా యూజ్ చేస్తాం. అదేవిధంగా ఒక సెంటెన్స్లోని లాస్ట్లో రాస్తాం పులిస్ స్టాప్, దట్ ఈజ్ ఆల్సో పాయింట్, దట్ ఈజ్ ఆల్సో పాయింట్. ఇంకెక్కడ యూజ్ చేస్తాం, మనం యూజ్ చేసే డెసిమల్స్, డెసిమల్స్లోని మనం పాయింట్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 37.12, చూడండి 37 పాయింట్ అని చెబుతున్నాం. మ్యాప్ పాయింటింగ్లో యూజ్ చేస్తాం, సో మ్యాప్ పాయింటింగ్లో, సో ఇది క్యాపిటల్స్ కానీ లేదంటే మెయిన్ సిటీస్ కానీ లేదంటే రైల్వేస్ కానీ లేదంటే హిల్స్ కానీ, ఇలాగ మ్యాప్ పాయింటింగ్లో యూజ్ చేస్తాం. అదేవిధంగా మనం 37.12, సో డెసిమల్స్లో యూజ్ చేస్తాం. అదేవిధంగా ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ టీచర్ అయిపోయింది, సెంటెన్స్ అయిపోయింది. సో ఇక్కడ ఫుల్ స్టాప్. ఇలాగ పాయింట్స్ అనేవి ప్రతి చోటకు మనం యూజ్ చేస్తాం. పాయింట్స్ అనేవి ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఒకవేళ డినోట్ చేస్తే మీరు పాయింట్స్ని క్యాపిటల్ లెటర్స్లో రాయాలి.
ఇది ఇండికేటింగ్ ప్లేస్. నెక్స్ట్ పాయింట్కి లెంత్ ఉండదు, బ్రెత్ ఉండదు, థిక్నెస్ ఉండదు. మీరు పాయింట్ని స్కేల్ పెట్టి కొలవగలరా? కొలవలేరు. అంటే లెంత్ ఉండదు, బ్రెత్ ఉండదు. బ్రెత్ ఏమైనా పొడవు వెడల్పు ఉంటుందా? ఉండదు. బ్రెత్ ఉండదు. థిక్నెస్ కూడా ఉండదు. అంటే ఏమైనా ఇంతలా ఉంటుందా? థిక్నెస్ కూడా చాలా. ఇట్ ఈజ్ ఇండికేటింగ్ ఏ స్మాల్ 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 లైట్ డాట్, లైట్ డాట్, వీ కెన్ సే డాట్, ఎ స్మాల్ డాట్. సో పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్మాల్ డాట్ వీ కెన్ సే. సో దిస్ ఈజ్ అబౌట్ పాయింట్. సో మీ అందరికీ పాయింట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది లైన్ సెగ్మెంట్. ఏంటి లైన్ సెగ్మెంట్? ఇప్పుడు చూడండి, నేను బోర్డు మీద ఏం రాశాను? ఒక పాయింట్ రాశాను. ఈ పాయింట్ పేరు ఏ. ఇప్పుడు అదే బోర్డు మీద నేను ఇంకొక పాయింట్ రాశాను. ఈ పాయింట్ పేరు బి. ఇప్పుడు నేను ఏ అంటే అమలాపురం, బి అంటే భీమవరం. సో అమలాపురం నుండి భీమవరం వెళ్ళాలి. ఏ అంటే ఏంటి అమలాపురం, బి అంటే భీమవరం. సో అమలాపురం అనేది ఇక్కడ ఉంది, భీమవరం అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు అమలాపురం నుండి భీమవరం వెళ్ళాలంటే నేను ఇలా వెళ్ళచ్చు, లేదంటే ఇలా కూడా 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 వెళ్ళచ్చు. ఈ మొత్తం అన్ని డిస్టెన్స్లో లేదంటే ఇలా 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 వెళ్ళచ్చు, లేదంటే ఇలా 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 వెళ్ళచ్చు. అంటే నేను అమలాపూర్ నుండి భీమవరం అనే పాయింట్స్కి నేను రీచ్ అవ్వాలంటే నేను ఎలాగైనా వెళ్ళచ్చు. కానీ ఈ మొత్తం అన్ని డిస్టెన్సెస్లో కూడా మనకి దిస్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ షార్టెస్ట్ డిస్టెన్స్, స్మాలెస్ట్ డిస్టెన్స్. అంటే ఒక పాయింట్ నుండి ఇంకొక పాయింట్కి మనం అతి త్వరగా, సో చాలా వేగంగా వెళ్ళే డిస్టెన్స్ ఏంటి? షార్టెస్ట్ డిస్టెన్స్. దట్ ఈస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. దట్ ఈస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. సో దిస్ ఏ అండ్ దిస్ బి, ఇఫ్ ఐ ట్రావెల్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఇన్ ద స్ట్రేట్ వే, ఇన్ ద స్ట్రేట్ వే, దట్ ఈస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఇన్ ఏ ప్లేన్ ఈస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్, ఈస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఇన్ ఏ ప్లేన్, ఇన్ ఏ ప్లేన్, దట్ ఈస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ని మనం ఈ విధంగా డినోట్ చేయొచ్చు. సో ఏబి లైన్ సెగ్మెంట్ అంటే ఏబి రాసి పైన ఒక గీత పెట్టాలి, దాన్ని లైన్ సెగ్మెంట్ అంటారు. లేదు సార్ నేను ఎలా రాస్తాను సార్ అంటే బిఏ రాసి దాని మీద ఒక గీత పెట్టాలి. సో బిఏ లైన్ సెగ్మెంట్ అంటే ఏబి లైన్ సెగ్మెంట్ అయినా బిఏ లైన్ సెగ్మెంట్ అయినా ఒకటే, ఎందుకంటే ఏబి అన్నా బిఏ అన్నా ఒకటే. ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లైన్ సెగ్మెంట్కి మనకి టూ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. మీరు ఈ పాయింట్ని స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే ఇదే ఎండ్ పాయింట్ అవుతుంది, మీరు దీన్ని స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే ఇదే ఎండ్ పాయింట్ అవుతుంది. సో లైన్ సెగ్మెంట్ హ్యాస్ టూ ఎండ్ పాయింట్స్. లైన్ సెగ్మెంట్ హ్యాస్ టూ ఎండ్ పాయింట్స్. చాలా ఇంపార్టెంట్, లైన్ సెగ్మెంట్స్కి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి? టూ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది నెక్స్ట్ రే. ఓకే, సో నేను ఒక పాయింట్ తీసుకున్నాను ఏ అని ఒక పాయింట్ని, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను బి అని ఒక పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏ నుండి బికి నేను జాయిన్ చేశాను. పాయింట్ నుండి మనకేమొచ్చింది? లైన్ సెగ్మెంట్ వచ్చింది. పాయింట్ నుండి మనం ఏం నేర్చుకున్నాం? లైన్ సెగ్మెంట్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఏ కామ బిలో ఏని ఫిక్స్డ్ చేస్తాను, ఏ ఇస్ అ ఫిక్స్డ్ పాయింట్. ఇప్పుడు బి పాయింట్ని నేను ఎక్స్టెండ్ చేస్తాను, ఇంకా 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 నాకు బోర్డు లేదు. అప్పుడు ఏంచి ఒక యారో మార్క్ పెట్టుకుంటాను. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏబి లైన్ సెగ్మెంట్ అనేది ఒక ఎండ్ ఎక్స్టెండింగ్, ఒక పాయింట్ని ఎక్స్టెండింగ్ ఇన్ఫైనెట్లీ చేస్తే నాకు వచ్చేది ఏంటి? రే. నాకు వచ్చేది ఏంటి? రే. లైన్ సెగ్మెంట్ ఇన్ విచ్ వన్ ఎండ్ పాయింట్ ఈస్ ఎక్స్టెండింగ్ ఇన్ఫైనెట్లీ, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎ రే, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎ రే. ఎ లైన్ సెగ్మెంట్ ఇన్ విచ్ వన్ ఎండ్ పాయింట్ ఈస్ ఎక్స్టెండింగ్ ఇన్ఫైనెట్లీ, ఎక్స్టెండింగ్ ఇన్ఫైనెట్లీ, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎ రే, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎ రే. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో మీ అందరికీ నేను కనిపిస్తున్నాను. ఇప్పుడు నేను ఎలా అంటే నా హ్యాండ్కి సో కొంచెం వైట్గా ఉంది. అంటే ఏంటి? నా హ్యాండ్ మీద సన్ రేస్ ఆర్ ఫాలోయింగ్, సన్ రేస్ ఆర్ ఫాలోయింగ్. అక్కడెక్కడో మనకి స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఆ స్టార్టింగ్ పాయింట్ నుండి అది అలా 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 మనకి వస్తూ ఉందన్నమాట. ఇక్కడ వస్తుంది, ఇక్కడ నేను పెట్టాను. అంటే ఆ రేస్ అనేది నా హ్యాండ్ మీద పడ్డాను. సో దోస్ ఆర్ కాల్డ్ సన్ రేస్. అందుకే వాటిని
సన్ రైస్ అన్నారు. ఏదైనా ఒక లైట్ వేసారనుకోండి, ఆ లైట్ సంబంధించిన వెలుగు అనేది ఏదైనా ఒక బుక్ మీద లేదంటే టేబుల్ మీద పడింది. దోస లైట్ రేస్ సన్ రేస్, లైట్ రేస్, అలాగా చాలా అంటే చాలా రేస్ ఉంటాయి. సో మనకి సో అల్ట్రా వైలెట్ రేస్, ఇలా మనకి బోల్డ్ రేస్ ఉంటాయి. రే అంటే ఏంటి, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండాలి, ఎండింగ్ పాయింట్ అనేది ఉండకూడదు. సో అది అలా పోతూ ఉండాలి, అలా పోతూనే ఉంటుంది అనమాట. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బి అనేది ఇంక లేదు, ఎందుకంటే మనం బి అనే పాయింట్నే మనం ఎక్స్టెండ్ చేస్తాం. బి అనే పాయింట్ని మనం ఎక్స్టెండ్ చేసాం కనుక బి అనే పాయింట్ ఇంక ఉండదు. సో కనుక దీన్ని ఏమంటారు మనకి, రే అంటారు. మరి దీన్ని ఎలా దీని వచ్చేస్తారు సార్ అంటే, ఏ అనేది స్టార్టింగ్ పాయింట్ కనుక ఇక్కడ ఇలా పెట్టి ఇలా రాయాలి. సో దిస్ ఇస్ కాల్డ్ ఏబి రే, దిస్ ఇస్ కాల్డ్ ఏబి రే. మరి దీన్ని సార్ బిఏ రే అనొచ్చసా అనకూడదు, ఎందుకంటే ఈ రెండు నాట్ ఈక్వల్. సో వీ కాంట్ సే బిఏ రే, దీన్ని బిఏ రే అనకూడదు, ఎందుకంటే బి అనేది స్టార్టింగ్ పాయింట్ కదా, కాదు కదా. సో ఇక్కడ ఇంకేదైనా ఒక పాయింట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సి అనే పాయింట్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఏసీ రే అని కూడా అనొచ్చు. బీసీ రే అనకూడదు, ఏసీ రే అని కూడా అనొచ్చు. అంటే స్టార్టింగ్ పాయింట్ మనకి ఏ తీసుకోవాలి, మధ్యలో మీరు ఏ పాయింట్ తీసుకున్నా సరే ఆ పాయింట్ దీని వచ్చేసి దానికి ఆ పేరు పెట్టాలన్నమాట. ఓకేనా? సో ఏబి రే ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ రే. మరి రేకి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉన్నాయి? ఇదే ఎండ్ పాయింట్, ఎందుకంటే మీరు అది ఏదో స్టార్టింగ్ పాయింట్గా ఉంటే ఇది ఎండ్ పాయింట్. సో రేకి ఇదే స్టార్టింగ్ పాయింట్, ఇదే ఎండింగ్ పాయింట్. సో రే హ్యాస్ వన్ ఎండ్ పాయింట్, రే హ్యాస్ వన్ ఎండ్ పాయింట్ ఆర్ వన్ స్టార్టింగ్ పాయింట్. యూ కెన్ సే వన్ ఎండ్ పాయింట్ ఆర్ వన్ స్టార్టింగ్ పాయింట్. లైన్ హ్యాస్ లైన్ సెగ్మెంట్ హ్యాస్ టూ ఎండ్ పాయింట్స్, రే హ్యాస్ వన్ ఎండ్ పాయింట్. లైన్ సెగ్మెంట్ హ్యాస్ టూ ఎండ్ పాయింట్స్, రే హ్యాస్ వన్ ఎండ్ పాయింట్. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది లైన్, స్ట్రేట్ లైన్. సో అది కూడా దీని నుండి వస్తుంది. చూడండి, మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, పాయింట్ నేర్చుకున్నాం. తర్వాత ఏం నేర్చుకున్నాం, టూ పాయింట్స్ నేర్చుకుని ఈ టూ పాయింట్స్ని జాయిన్ చేసాం, మనకేమొచ్చింది లైన్ సెగ్మెంట్ వచ్చింది. లైన్ సెగ్మెంట్ తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, వన్ ఎండ్ పాయింట్ని మనం ఎక్స్టెండ్ చేసాము ఇన్ఫినిట్లీ, మనకేమొచ్చింది రే వచ్చింది. ఇప్పుడు నేను వన్ ఎండ్ పాయింట్ కాకుండా ఇంకొక ఎండ్ పాయింట్ కూడా నేను ఎక్స్టెండ్ చేస్తాను. ఇప్పుడు ఇటువైపు, ఇప్పుడు లైన్ సెగ్మెంట్ తీసుకున్నాను, ఈ లైన్ సెగ్మెంట్లోని టూ ఎండ్ పాయింట్స్ని ఎక్స్టెండ్ చేశాను ఇన్ఫినిట్లీ, దెన్ వీఆర్ గెటింగ్ అ లైన్ ఆర్ స్ట్రేట్ లైన్, ఎ లైన్ ఆర్ స్ట్రేట్ లైన్. అంటే ఇప్పుడు నాకు స్ట్రేట్ లైన్ డెఫినేషన్ వస్తుంది, స్ట్రేట్ లైన్ కూడా వస్తుంది. ఎ లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ ఎక్స్టెండింగ్ ఇన్ఫినిట్లీ ఆన్ బోత్ సైడ్స్ దెన్ దట్ ఈస్ కాల్డ్ స్ట్రేట్ లైన్ ఆర్ ఎ లైన్, సింప్లీ ఎ లైన్. ఎ లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ ఎక్స్టెండింగ్ ఇన్ఫినిట్లీ ఆన్ బోత్ సైడ్స్, ఎ లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ ఎక్స్టెండింగ్ ఎండ్ పాయింట్స్ ఇన్ఫినిట్లీ ఆన్ బోత్ సైడ్స్ దెన్ దట్ ఈస్ కాల్డ్ స్ట్రేట్ లైన్ ఆర్ ఎ లైన్ ఆర్ ఎ లైన్. ఇప్పుడు ఈ లైన్ ఎలా రాయొచ్చు మనం, ఏబి లైన్ అని రాయొచ్చు, లేదు అంటే బిఏ లైన్ అని కూడా రాయొచ్చు, లేదంటే మరి పాయింట్స్ని క్యాపిటల్ లెటర్స్లో డినోట్ చేస్తాం కదా, వీటిని స్మాల్ లెటర్స్లో డినోట్ చేయొచ్చు. స్మాల్ ఎల్ ఆర్ స్మాల్ ఎం ఆర్ స్మాల్ ఎన్ ఆర్ స్మాల్ జి ఆర్ స్మాల్ టి, ఇలాగా లైన్స్ని స్మాల్ లెటర్స్ డినోట్ చేయొచ్చు, లేదంటే ఏబి బార్ ఆర్ బిఏ బార్. సో యారో మార్క్స్ రెండింటికి పెట్టాలి, ఇలాగా లైన్స్ని డినోట్ చేయొచ్చు. ఓకేనా? అయితే లైన్కి ఎండ్ పాయింట్స్ ఉంటాయి సార్? నో ఎండ్ పాయింట్స్, ఎందుకంటే ఈ పాయింట్ అనేది లైన్లో కలిసింది, ఈ పాయింట్ కూడా లైన్లో కలిసింది. సో మీరు ఇక్కడ ఫైండ్ చేద్దామంటే ఇంకా అది ఎక్స్టెండ్ అవుతుంది, కొన్ని ఇక్కడ ఫైండ్ చేద్దామంటే ఇదే ఎక్స్టెండ్ అవుతుంది. అంటే లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్, రే హ్యాస్ వన్ ఎండ్ పాయింట్, లైన్ సెగ్మెంట్ హ్యాస్ టూ ఎండ్ పాయింట్స్, లైన్ సెగ్మెంట్ హ్యాస్ టూ ఎండ్ పాయింట్స్, రే హ్యాస్ వన్ ఎండ్ పాయింట్ అండ్ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. ఇవి మీరు కామన్ సెక్షన్లో రాయండి. సో మీకు అర్థమైందో లేదో తెలుస్తుంది. సో ఫస్ట్ జీరో, నెక్స్ట్ వన్, నెక్స్ట్ టూ. సో లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, రే హ్యాస్ వన్ ఎండ్ పాయింట్, లైన్ సెగ్మెంట్ హ్యాస్ టూ ఎండ్ పాయింట్స్ అని త్రీ పాయింట్స్ రాయండి, అప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఓకే, మనం లైన్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు నేను టూ లైన్స్ తీసుకుంటాను. ఏంటి టూ లైన్స్? ఒక లైన్ ఇక్కడ తీసుకున్నాను, ఇప్పుడు ఇంకొక లైన్ ఇక్కడ తీసుకున్నాను. సో లైన్ అంటే ఏంటి, లైన్ అంటే ఏం నేర్చుకున్నాం మనం, ఎక్స్టెండింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇన్ఫినిట్లీ అన్నాం కదా. మరి నేను ఇలా ఇండికేట్ చేసాను, ఇలా ఇండికేట్ చేసాను, యాక్చువల్గా ఎక్స్టెండ్ చేయాలి కదా, ఎందుకంటే మన ప్లేస్ ఉంది కదా, ప్లేస్ లేకపోతే మనం యారో మార్క్స్ పెట్టాలి, ప్లేస్ ఉంది కనుక ఎక్స్టెండ్ చేద్దాం. ఇది కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు కదా, ఇది కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు కదా. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఎల్ అండ్ ఎం అనే టూ లైన్స్ తీసుకున్నాను, ఈ టూ లైన్స్ కూడా నేను ఎక్స్టెండ్ చేస్తే నాకు ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి, ఒక పాయింట్ దగ్గర కలుసుకున్నాయి. సో ఇఫ్ టూ లైన్స్ ఆర్ మీటింగ్ అండ్ వాట్ పాయింట్,
ఇఫ్ టూ లైన్స్ ఆర్ మీటింగ్ ఎట్ వన్ పాయింట్ దెన్ ద టూ లైన్స్ ఆర్ కాల్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ చూడండి, ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి, ఒకదానికొకటి క్రాస్ చేసుకుంటున్నాయి, కట్ చేసుకుంటున్నాయి. సో టూ లైన్స్ ఆర్ మీటింగ్ ఎట్ వన్ పాయింట్ దెన్ దోస్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్ దెన్ ద లైన్స్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని కూడా అనొచ్చు. ఇఫ్ టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్, ఇంటర్సెక్టింగ్ ఆర్ డివైడింగ్ ఈచ్ అదర్ దెన్ ద లైన్స్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఎప్పుడైతే ఇంటర్సెక్ట్ చేసుకున్న ఒక పాయింట్ దగ్గర ఆ పాయింట్ మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటారు. ఏమంటారు? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటారు. లేదండి, ఇంకోలా కూడా చెప్పచ్చు. ఇఫ్ టూ లైన్స్ ఆర్ హ్యావింగ్ వన్ కామన్ పాయింట్, ఇఫ్ టూ లైన్స్ ఆర్ హ్యావింగ్ వన్ కామన్ పాయింట్ దెన్ ద లైన్స్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. దెన్ ద లైన్స్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్ట్. ఇఫ్ టూ లైన్స్ ఆర్ మీటింగ్ ఎట్ వన్ పాయింట్ దెన్ దోస్ లైన్స్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇఫ్ టూ లైన్స్ ఆర్ మీటింగ్ ఎట్ వన్ పాయింట్ దెన్ దోస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇఫ్ టూ లైన్స్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ కామన్ పాయింట్, ఓన్లీ వన్ కామన్ పాయింట్ దెన్ దోస్ లైన్స్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. దెన్ దోస్ ఆర్ లైన్స్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్. ఆ పాయింట్ ఏమంటాం మనం? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటారు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇప్పుడు నేను లైన్స్ ని ఇలా తీసుకుంటున్నాను, ఇది ఎక్స్టెండ్ చేస్తున్నాను, దీన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను. మీరు ఎంత ఎక్స్టెండ్ చేయండి ఆ లైన్స్ ఎప్పుడు కూడా మీట్ అవ్వు, ఎక్కడ మీట్ అవ్వు. సో దోస్ లైన్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. దోస్ లైన్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. ఇఫ్ టూ లైన్స్ ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్, ఇఫ్ టూ లైన్స్ ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్ దెన్ దోస్ లైన్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. లేదంటే కామన్ పాయింట్ అన్నాం కదా, దాని విధంగా కూడా చెప్పచ్చు. ఇఫ్ టూ లైన్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కామన్ పాయింట్, ఇఫ్ టూ లైన్స్ ఆర్ హ్యావింగ్ ఇఫ్ టూ లైన్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కామన్ పాయింట్ దెన్ దోస్ లైన్స్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. దెన్ దోస్ లైన్స్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. సారీ ప్యారలల్ లైన్స్. ఇఫ్ టూ లైన్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కామన్ పాయింట్ దెన్ దోస్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. దెన్ దోస్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. ఇఫ్ టూ లైన్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కామన్ పాయింట్ దెన్ దోస్ లైన్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ కి కామన్ పాయింట్ ఉండదు, సో కనుక వాటిని ప్యారలల్ లైన్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి రైల్వే ట్రాక్స్. సో రైల్వే ట్రాక్స్ ఎప్పుడు కూడా మనకి ప్యారలల్ గా ఉంటాయి. సో స్కూల్లో ఉన్న విండోస్, విండోస్ కి మనకి ఇటువైపు అని ఒక లైన్స్ అనుకుంటే వాటిని మనం ప్యారలల్ లైన్స్ అనవచ్చు. బోర్డుకి పైన ఒక లైన్, కింద ఒక లైన్ ఎడ్జస్ట్ తీసుకున్నాం, పైన ఆపోజిట్ ఎడ్జస్ట్ తీసుకున్నాం, అవి రెండు మీట్ అవ్వు. సో అవి కూడా ఏంటి మనకి ప్యారలల్ లైన్స్. ఇలా మనకి ప్యారలల్ లైన్స్ కి ఎగ్జాంపుల్ చెప్పచ్చు. మరి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి ఏంటంటే క్రాస్ జంక్షన్స్. సో మనకి రోడ్ జంక్షన్స్, రోడ్ జంక్షన్స్ వచ్చినప్పుడు సిగ్నల్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నప్పుడు ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒక రోడ్డు ఇంటర్సెక్ట్ చేసుకుంటారు. సో అవి ఏంటంటే మనకి ట్రాఫిక్ ఎలైన్ దగ్గర, ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర మనకి ఇంటర్సెక్షన్స్ లైన్స్ అనేవి ఉంటాయి మనకి. నెక్స్ట్ మనం నేర్చుకోబోయింది కర్వ్, సింపుల్ కర్వ్, ఓపెన్ కర్వ్, క్లోజర్ కర్వ్, సింపుల్ క్లోజర్ కర్వ్, పాలిగన్, యాంగిల్. ఇవన్నీ ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్ గా నేర్చుకుంటాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కర్వ్. మీరు పెన్సిల్తోని, ఇదే పెన్సిల్ అనుకుందాం. సో ఈ పెన్సిల్తోని ఏదైనా ఒక డయాగ్రామ్ డ్రా చేశాను అనుకుందాం, ఇక్కడ ఆపిస్తాను. పెన్సిల్ని ఎత్తకుండా మనం ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాం అనుకుందాం, దట్ ఈస్ కాల్ కర్వ్. దట్ ఈస్ కాల్ కర్వ్. వితౌట్ లిఫ్టింగ్ పెన్సిల్ ఇఫ్ యూ డ్రా ఏ కర్వ్, ఇఫ్ యూ డ్రా ఏ డయాగ్రామ్, దట్ ఈస్ కాల్ కర్వ్. వితౌట్ పెన్సిల్ వితౌట్ లిఫ్టింగ్ ద పెన్సిల్ ఇఫ్ యూ డ్రా ఏ డయాగ్రామ్ దెన్ దట్ ఈస్ కాల్డ్ కర్వ్. చూడండి, ఇక్కడ మనకి ఓపెన్ కర్వ్ వచ్చింది, ఇక్కడ క్లోజర్ కర్వ్ వచ్చింది, ఇక్కడ కూడా క్లోజర్ కర్వ్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ మనకి ఓపెన్ కర్వ్ వచ్చింది, ఇక్కడ క్లోజర్ కర్వ్ వచ్చింది, ఇక్కడ కూడా క్లోజర్ కర్వ్ వచ్చింది. వితౌట్ లిఫ్టింగ్ పెన్సిల్, వితౌట్ లిఫ్టింగ్ పెన్సిల్ ఇఫ్ యూ డ్రా ఆర్ ఇఫ్ యూ డ్రాయింగ్ ఎనీథింగ్ దట్ ఈస్ కాల్డ్ కర్వ్. అయితే సార్, మరి నేను పెన్సిల్ ఇక్కడ పెట్టాను సార్, ఇలా డ్రా చేశాను సార్, మరి ఇది కూడా కర్వే సార్? ఎస్. సో స్ట్రైట్ లైన్ ఈజ్ ఆల్సో కర్వ్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో స్ట్రైట్ లైన్ కూడా ఒక కర్వ్. సో స్ట్రైట్ కర్వ్ దట్ ఈస్ కాల్డ్ స్ట్రైట్ కర్వ్. ఓకే, సింపుల్ కర్వ్, సింపుల్ కర్వ్. సియర్ దిస్ ఈజ్ కర్వ్. ఇది ఆ కర్వ్ దాన్ని కాదు మనకి క్రాస్ చేయలేదు. సో ఇట్ ఈస్ ఎ సింపుల్ ఓపెన్ కర్వ్, సింపుల్ ఓపెన్ కర్వ్. ఇక్కడ చూడండి, ఇది స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఒకటే ఉంది. దానికి అది క్రాస్ అవ్వలేదు ఎక్కడ కూడా, క్రాస్ చెక్ అంటే దాన్ని కట్ చేసుకోలేదు, దానికి దాన్ని ఎక్కడ కూడా కట్ చేయదు. సో దిస్ ఈజ్ సింపుల్ క్లోజర్ కర్వ్, దిస్ ఈజ్ సింపుల్ ఓపెన్ కర్వ్. దిస్ ఈజ్ సింపుల్ క్లోజర్ కర్వ్.
దిస్ ఈజ్ ఓన్లీ క్లోజర్ కర్వ్. సింపుల్ క్లోజర్ కర్వ్ అండి. ఎ కర్వ్ విచ్ ఈస్ నాట్ ఇంటర్సెక్టింగ్ ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ కాల్డ్ సింపుల్ కర్వ్. సో ఇది సింపుల్ కర్వ్, ఇది కూడా సింపుల్ కర్వ్, ఇది సింపుల్ కర్వ్ కాదు. ఓకేనా? నెక్స్ట్ ఓపెన్ కర్వ్. ఎ కర్వ్ విచ్ ఈస్ ఓపెన్, ఎ కర్వ్ విచ్ ఈస్ ఓపెన్ ఆర్ ఎ కర్వ్ స్టార్టింగ్ ఎండ్ పాయింట్స్ ఆర్ నాట్ మీటింగ్. సో స్టార్టింగ్ అండ్ ఎండ్ పాయింట్స్ ఆర్ నాట్ మీటింగ్. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉన్నది, సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఇఫ్ ఎ కర్వ్ విచ్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ స్టార్టింగ్ పాయింట్ అండ్ డిఫరెంట్ ఎండింగ్ పాయింట్స్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ కర్వ్. ఎ కర్వ్ విచ్ ఈస్ నాట్ సేమ్, విచ్ ఎ కర్వ్ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ సేమ్ స్టార్టింగ్ పాయింట్ సేమ్ ఎండింగ్ పాయింట్, సో దెన్ దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ కర్వ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ కర్వ్. క్లోజర్ కర్వ్. ఎ కర్వ్ విచ్ ఈస్ హ్యావింగ్ సేమ్ స్టార్టింగ్ పాయింట్ అండ్ సేమ్ ఎండింగ్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ క్లోజర్ కర్వ్. ఎ కర్వ్ విచ్ ఈస్ హ్యావింగ్ సేమ్ స్టార్టింగ్ పాయింట్ అండ్ సేమ్ ఎండింగ్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ క్లోజర్ కర్వ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ క్లోజర్ కర్వ్. సో దిస్ ఈజ్ ఆల్ క్లోజర్ కర్వ్, క్లోజర్ కర్వ్, క్లోజర్ కర్వ్, క్లోజర్ కర్వ్, ఓపెన్ కర్వ్, ఓపెన్ కర్వ్. సింపుల్ క్లోజర్ కర్వ్, సింపుల్ క్లోజర్ కర్వ్. ఇట్ ఈస్ సింపుల్ క్లోజర్ కర్వ్, ఇట్ ఈస్ ఆల్సో సింపుల్ క్లోజర్ కర్వ్, ఇట్ ఈస్ ఆల్సో సింపుల్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ క్లోజర్ కర్వ్ బికాస్ ఇట్ ఈస్ క్రాస్ సెక్టింగ్ ఈచ్ అదర్. సో దానికదే క్రాస్ చెక్ చేస్తాం, దానికదే క్రాస్ చెక్ చేస్తాం అంటే ఏంటంటే దానికదే మనకి కట్ చేసుకుంటున్నారు, అలా కట్ చేయకూడదు అనమాట. సో డు నాట్ ఇంటర్సెక్ట్ ఇట్ సెల్ఫ్, డు నాట్ ఇంటర్సెక్ట్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను, సో ఇట్ ఈస్ ఎ క్లోజర్ కర్వ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ క్లోజర్ కర్వ్. సో ఎందుకంటే ఇట్ ఈస్ ఇంటర్సెక్టింగ్ ఇట్ సెల్ఫ్ సో మెనీ టైమ్స్, ఇంటర్సెక్టింగ్ ఇట్ సెల్ఫ్ సో మెనీ టైమ్స్. అలాగే ఇంటర్సెక్ట్ చేయకుండా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకే పాయింట్ అయితే దాన్ని మనం సింపుల్ క్లోజర్ కర్వ్ అంటాం, సింపుల్ క్లోజర్ కర్వ్ అంటాం. నెక్స్ట్ పాలిగాన్. ఎ క్లోజర్ కర్వ్, ఎ క్లోజర్ కర్వ్ విచ్ ఇస్ హావింగ్ ఓన్లీ లైన్ సెగ్మెంట్స్, ఎ క్లోజర్ కర్వ్ విచ్ ఇస్ హావింగ్ ఓన్లీ లైన్ సెగ్మెంట్స్, దట్ ఈస్ కాల్డ్ సింపుల్, దట్ ఈస్ కాల్డ్ పాలిగాన్. ఎ సింపుల్ క్లోజర్ కర్వ్ విచ్ ఇస్ హావింగ్ ఓన్లీ, విచ్ ఇస్ మేడ్ అప్, which is made with only line segments, which is made up, only line segment, that is called polygon, that is called polygon. ఏదైతే సింపుల్ క్లోజర్ కర్వ్ తీసుకుంటారో ఆ సింపుల్ క్లోజర్ కర్వ్ అనేది ఓన్లీ లైన్ సెగ్మెంట్స్ ద్వారా మాత్రమే ఏర్పడుతుంది అని మనం పాలిగాన్ అంటాం. ఏమంటాం? పాలిగాన్. సో చూడండి, త్రీ సైడ్స్, ఏ పాలిగాన్ విచ్ ఇస్ హ్యావింగ్ త్రీ సైడ్స్, సో దిస్ ఇస్ కాల్డ్ ట్రయాంగిల్, దిస్ ఇస్ కాల్డ్ ట్రయాంగిల్. ఏ పాలిగాన్ హ్యావింగ్ ఫోర్ సైడ్స్, a polygon having four sides, then that is called quadrilateral, quadrilateral. అంటే ఏ క్లోజర్ కర్వ్, ఏ క్లోజర్ కర్వ్ విత్ ఫోర్ సైడ్స్ ఆర్ విత్ త్రీ సైడ్స్ ఆర్ విత్ ఫైవ్ సైడ్స్ ఆర్ విత్ సిక్స్ సైడ్స్ ఈస్ కాల్డ్ పాలిగాన్, ఈస్ కాల్డ్ పాలిగాన్. ఎ సింపుల్ క్లోజర్ కర్వ్, ఎ సింపుల్ క్లోజర్ కర్వ్ విచ్ ఇస్ హ్యావింగ్ ఓన్లీ లైన్ సెగ్మెంట్స్, దట్ ఈస్ కాల్డ్ పాలిగాన్, దట్ ఈస్ కాల్డ్ పాలిగాన్. ఇప్పుడు ఈ పాలిగాన్ చూసేసరికి మనకి దీస్ ఆర్ హ్యావింగ్ సైడ్స్, పాలిగాన్ ఈజ్ హ్యావింగ్ సైడ్స్, పాలిగాన్ ఈజ్ హ్యావింగ్ వెర్టిసెస్, పాలిగాన్ ఈజ్ హ్యావింగ్ వెర్టిసెస్ అండ్ పాలిగాన్ ఈజ్ హ్యావింగ్ యాంగిల్స్, దట్ ఈస్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఐ విల్ సే. అండ్ పాలిగాన్ ఈజ్ హ్యావింగ్ డయాగ్నల్స్, పాలిగాన్ ఈజ్ హ్యావింగ్ డయాగ్నల్స్. సో ఇవన్నీ మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సైడ్స్, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సైడ్స్, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సైడ్స్ ఆర్ ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ టూ సైడ్స్, ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ టూ సైడ్స్ ఆర్ కామన్ ప్లేస్ ఆఫ్ టూ సైడ్స్, కామన్ ఏరియా ఆఫ్ టూ సైడ్స్, కామన్ ప్లేస్ ఆఫ్ టూ సైడ్స్ ఈస్ కాల్డ్ వెర్టిసెస్, ఈస్ కాల్డ్ వెర్టిసెస్. ఇక్కడ మనకి ట్రయాంగిల్కి ఏ కామ బి కామ సి అనేవి వెర్టిసెస్ అవుతాయి, వెర్టిసెస్. వన్ సైడ్ ద వెర్టిసెస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ సైడ్, ద సైడ్ విచ్ ఇస్ హ్యావింగ్ ఓన్లీ వెర్టిసెస్, దట్ వెర్టిసెస్ ఆర్ కాల్డ్ అడ్జసెంట్ వెర్టిసెస్. అంటే పక్క పక్కన ఉన్న వెర్టిసెస్ని అడ్జసెంట్ వెర్టిసెస్ అంటారు, మరి పక్క పక్కన ఉన్న సైడ్స్ని అడ్జసెంట్ సైడ్స్ అంటారు, అడ్జసెంట్ సైడ్స్. ఇప్పుడు ట్రయాంగిల్కి ఏబి అనేవి, ఏ కామ బి అనేవి అడ్జసెంట్ వెర్టిసెస్ అవుతాయి, బి కామ సి అనేవి అడ్జసెంట్ వెర్టిసెస్ అవుతాయి, ఏ కామ సి అనేవి అడ్జసెంట్ వెర్టిసెస్ అవుతాయి.
అదేవిధంగా ఏబి అండ్ బీసీఆర్ అడ్జసెంట్ సైడ్స్, ఏసీ అండ్ బీసీఆర్ అడ్జసెంట్ సైడ్స్, అండ్ బీసీ అండ్ సిఏఆర్ అడ్జసెంట్ సైడ్స్. సో అడ్జసెంట్ వెర్టిసెస్ ఉంటాయి, అడ్జసెంట్ సైడ్స్ ఉంటాయి. అడ్జసెంట్ అంటే పక్క పక్కన ఉన్న వాటిని మనం అడ్జసెంట్ సైడ్స్ లేదా అడ్జసెంట్ వెర్టిసెస్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే. సో ఏబి అండ్ ఏడిఆర్ అడ్జసెంట్ సైడ్స్, బీసీ అండ్ సిడిఆర్ అడ్జసెంట్ సైడ్స్, ఏబి అండ్ బీసీఆర్ అడ్జసెంట్ సైడ్స్. అదేవిధంగా ఏ కామా బీఆర్ అడ్జసెంట్ వెర్టిసెస్, డి కామా ఏఆర్ అడ్జసెంట్ వెర్టిసెస్, డి కామా సిఆర్ అడ్జసెంట్ వెర్టిసెస్. అంటే పక్క పక్కన ఉన్న వెర్టిసెస్ని అడ్జసెంట్ వెర్టిసెస్ అంటారు, పక్క పక్కన ఉన్న సైడ్స్ని కూడా అడ్జసెంట్ సైడ్స్ అంటారు. ఎ లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ డ్రాన్ నాన్ అడ్జసెంట్ వెర్టిసెస్, నాన్ అడ్జసెంట్ వెర్టిసెస్, దెన్ దట్ ఈస్ కాల్డ్ డయాగ్నల్. చూడండి, ఈ రెండు కూడా అడ్జసెంట్ వెర్టిసెస్. అలా అడ్జసెంట్ వెర్టిసెస్ కాకుండా నాన్ అడ్జసెంట్ వెర్టిసెస్, నాన్ అడ్జసెంట్ అంటే పక్క పక్కన లేనివి, అలా మీరు జాయిన్ చేస్తే ఆ లైన్ సెగ్మెంట్ మనం డయాగ్నల్స్ అంటారు. చూడండి, ఇక్కడ ఏసీ అనేది ఒక డయాగ్నల్, బిడి అనేది నైన్ డయాగ్నల్, బి కామా డి అనేవి నాన్ అడ్జసెంట్ వెర్టిసెస్, ఏ కామా సి అనేవి కూడా నాన్ అడ్జసెంట్ వెర్టిసెస్. సో లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ జాయినింగ్ నాన్ అడ్జసెంట్ వెర్టిసెస్ ఈస్ కాల్డ్ డయాగ్నల్. సో డయాగ్నల్ ఆఫ్ ది పాలిగాన్, డయాగ్నల్ ఆఫ్ ది పాలిగాన్. సో ఈ విధంగా వెర్టిసెస్, సైడ్స్, యాంగిల్స్, డయాగ్నల్స్ అనేవి ఒక పాలిగాన్కి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ యాంగిల్. సో దిస్ ఇస్ కాల్డ్ పాయింట్, ఓ ఇస్ ద పాయింట్. నౌ ఐమ్ డ్రాయింగ్ సో అనదర్ పాయింట్. నౌ ఐమ్ జాయినింగ్ దిస్ టూ పాయింట్స్ ఏ. నౌ ఐమ్ గెటింగ్ లైన్ సెగ్మెంట్. సో ఒక పాయింట్ నుండి మనకేమొచ్చింది, లైన్ సెగ్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఏ అనే పాయింట్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో నాకేమొచ్చింది, రే వచ్చింది, ఓఏ రే. ఇప్పుడు ఈ ఓఏ రే మీద ఇంకొక రే తీసుకున్నాను, ఇంకొక రే, దట్ ఈస్ బి అనుకున్నాం. ఓబి రే, ఓఏ రే మీద ఓబి రే తీసుకున్నాను. ఇప్పుడు రెండేంటి, కోయిన్సిడెన్స్ విత్ ఈచ్ అదర్, ఒకదాని మీద ఒకటి కనుక కోయిన్సిడెన్స్ విత్ ఈచ్ అదర్. సో ఇప్పుడు ఈ ఓబి రే నేను కొంచెం మూవ్ చేశాను. ఇప్పుడు ఓబి రే ఏదైతే ఉందో దాన్ని నేను కొంచెం మూవ్ చేశాను. యాక్చువల్గా రెండు ఒకదాని మీద ఉన్నాయి, ఇప్పుడు నేను మూవ్ చేశాను. ఎక్కడ వచ్చింది, బి అనేది, బి పాయింట్. నౌ ఐఎమ్ గెటింగ్ యాంగిల్, నౌ ఐఎమ్ గెటింగ్ యాంగిల్. అంటే యాంగిల్ అన్న ఇప్పుడు ఏం చెప్పచ్చు, ద గ్యాప్ బిట్వీన్ టూ రేస్, ద గ్యాప్ బిట్వీన్ టూ రేస్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఇనిషియల్ పాయింట్, ద గ్యాప్ బిట్వీన్ టూ రేస్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఇనిషియల్ పాయింట్ ఈస్ కాల్డ్ యాంగిల్. ద యూనియన్ ఆఫ్ టూ రేస్, ఇది ఒక రే, ఇది ఒక రే, ద యూనియన్ ఆఫ్ టూ రేస్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఇనిషియల్ పాయింట్ ఈస్ కాల్డ్ యాంగిల్, ఈస్ కాల్డ్ యాంగిల్. ద గ్యాప్ బిట్వీన్ టూ రేస్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఇనిషియల్ పాయింట్ ఈస్ కాల్డ్ యాంగిల్, ఈస్ కాల్డ్ యాంగిల్. ద గ్యాప్ బిట్వీన్ టూ రేస్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఇనిషియల్ పాయింట్ ఈస్ కాల్డ్ యాంగిల్. ద యూనియన్ ఆఫ్ టూ రేస్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఇనిషియల్ పాయింట్ ఈస్ కాల్డ్ యాంగిల్. ఇప్పుడు ఈ యాంగిల్ మనం ఎలా డినోట్ చేయొచ్చు అంటే, ఏఓబి, ఈ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని యాంగిల్ ఏఓబి అంటారు. లేదంటే యాంగిల్ బిఓఏ, యాంగిల్ బిఓఏ. లేదంటే సింపుల్గా ఓ ఒకటి ఉంది కనుక యాంగిల్ ఓ. లేదంటే మీరు దీంట్లో ఆల్ఫా కానీ బీటా కానీ ఏమైనా తీసుకున్నామండి, సో యాంగిల్ ఆల్ఫా. ఇలాగా మనం యాంగిల్ని ఎలాగైనా డినోట్ చేయొచ్చు, ఎలాగైనా సరే మనం డినోట్ చేయొచ్చు యాంగిల్. సో ఈ యాంగిల్ని దేంతో మెజర్ చేస్తారంటే, మనం నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో నేర్చుకుందాం, దాన్ని ప్రొట్రాక్టర్ అంటారు. సో జామెట్రీ బాక్స్లో మనకి ప్రొట్రాక్టర్ ఉంటుంది, ఒక అర్ధ చంద్రాకారం ఆకారంలో ఉంటుందన్నమాట. సో హాఫ్ మూన్, సో ఆ హాఫ్ మూన్ దాంతో మనం మెజర్ చేస్తున్నాం, దాన్ని ప్రొట్రాక్టర్ అంటారు. ఆ ప్రొట్రాక్టర్తో యాంగిల్ని మెజర్ చేస్తాం. యాంగిల్ ఏంటంటే మనకి 30 డిగ్రీస్, 20 డిగ్రీస్, అలా డిగ్రీలోనే కొలుస్తారన్నమాట. సో యూనిట్స్ ఫర్ యాంగిల్ ఇస్ డిగ్రీ, యూనిట్స్ ఫర్ యాంగిల్ ఇస్ డిగ్రీ. అయితే ఈ యాంగిల్కి వచ్చేసరికి మనకి ఈ యాంగిల్ లోపల ఏదైతే ఉందో ఈ ప్లేస్ని, దిస్ ఇస్ అ ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది యాంగిల్ అంటారు. అంటే ఇక్కడ నేను పి అనే పాయింట్ తీసుకున్నాను, పి ఇస్ ద ఇంటీరియర్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అనేది ఇక్కడ తీసుకున్నాను, ఎక్స్టీరియర్ ఏరియా ఆఫ్ ది యాంగిల్, ఎక్స్టీరియర్ పాయింట్ ఆఫ్ ది యాంగిల్. ఈ బి, ఈ ఓ, ఈ ఏ అనేవి ఆన్ ది యాంగిల్. సో ఆన్ ది యాంగిల్, యాంగిల్ మీద ఉన్న పాయింట్స్, ఇవి లోపల ఉన్న పాయింట్స్, ఇవి బయట ఉన్న పాయింట్స్ అని మనం యాంగిల్ గురించి డిస్కస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ యాంగిల్ మీకు అర్థమైంది కనుక, సో దిస్ ఈజ్ యాంగిల్ ఏ, దిస్ ఈజ్ యాంగిల్ బి, దిస్ ఈజ్ యాంగిల్ సి, దిస్ ఈజ్ యాంగిల్ ఏ, దిస్ ఈజ్ యాంగిల్ బి, దిస్ ఈజ్ యాంగిల్ సి, దిస్ ఈజ్ యాంగిల్ డి. సో యాంగిల్ సి, యాంగిల్. సో ఈ రెండు యాంగిల్స్ మనం ఏమంటాం అంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం, అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. ఈ రెండు యాంగిల్స్ కూడా మనకేంటి, అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. మరి ఈ రెండు యాంగిల్స్ ఏమంటాం, ఆపోజిట్ యాంగిల్స్, ఆపోజిట్ యాంగిల్స్ అంటాం.
అంటే ఎదురెదురుగా ఉంటే ఆపోజిట్ యాంగిల్స్ అంటాం, పక్క పక్కన ఉంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. సో ఇవి కూడా పక్క పక్కన ఉన్నాయి కనుక మనకి అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. సో ఇది మొత్తం మనకి బేసిక్ జామెట్రికల్ ఐడియాస్ అన్నమాట. సో మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో జామెట్రీ సంబంధించిన మొత్తం బేసిక్స్ అన్ని కూడా మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఈ క్లాస్ నచ్చిన కామెంట్ సెక్షన్ లో ఎస్ సార్ ఐఎమ్ అండర్స్టాండ్ సార్ ఐఎమ్ సూపర్ సార్ సూపర్ సార్ ఎక్సలెన్స్ సార్ మార్వెల్స్ అని మంచి కామెంట్స్ పెద్ద కామెంట్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు సిక్స్త్ క్లాస్ కనుక పెద్దగా రాస్తే మీరు ఇంకా బాగా డెవలప్ అవుతారు. సో వీడియో నచ్చింది అనుకున్నాను, వీడియో నచ్చిన వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు అయితే, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.